అసలు హరీష్ రావుని రాజీనామా చేయమండం దగ్గరే కొత్త రాజకీయం మొదలైంది రైతు రుణమాఫీ విషయంలో. అవును, ఎందుకంటే రైతు రుణమాఫీ అనేది నీ పార్టీ ఇచ్చిన హామీ, అది అంటే మేనిఫెస్టో. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వాలు పథకాలు ఇవ్వడం అనేది సర్వసాధారణం. దాంట్లో ప్రభుత్వం, నరసింహ గారు ఆ పావలావంతు రుణమాఫీ కూడా మా హరీష్ అన్న గారు సవాల్ విసరడం వల్లనే చేసిండ్రు. లేకపోతే దాని కూడా చేయకపోతుండే. అసలు ఏంది, ముందు ఏమన్నారు, 40,000 కోట్ల పైచిలికి అవుతుంది అన్నారు. తర్వాత దాన్ని 31,000 గుదించిండ్రు. తర్వాత బడ్జెట్ లో 26,000 పెట్టిండ్రు. తర్వాత 18,000 కోట్లు మేము బ్యాంకర్లకు ఇచ్చేసినామన్నారు. మళ్ళా బట్టి విక్రమార్క గారు వచ్చేయమన్నారు, 7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో వడ్డే, ఇంకా మిగతాయి చేయాల్సి ఉన్నది అని అన్నారు. పొంగులంటే కూడా ఇంకా అందరికి కాలేదని అన్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇంకా అందరికి కాలేదన్నాడు. కోదండ రామ్ అనే ఆయన కూడా అందరికి కాలేదని, ఆది శ్రీనివాస్ కూడా అందరికి కాలేదు. వీళ్ళకే పొంతన లేదు, అసలు వీళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు, సరుకు లేదు, సంగతి లేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇక్కడ ఇదే మొత్తం హరీష్ రావు రాజకీయం, చాలా పొలిటికల్ గేమ్ ప్లే బాగా చేశాడు హరీష్ రావు. ఎందుకంటే రుణమాఫీ విషయం వీళ్ళకి చేత కాదు అనే విషయం ముందలే గుర్తించి, నేను రాజీనామా చేస్తావే నువ్వు నిజంగా రుణమాఫీ చేస్తే, ఎందుకంటే చేయలేరు, సక్సెస్ అవ్వలేరు అనేది క్లియర్ కట్ గా హరీష్ రావు గారు. రాజీనామా రుణమాఫీ కోసమే అనలేదండి హరీష్ అన్న గారు. 6 గ్యారంటీలు నువ్వు 2 లక్షల రుణం మాఫీ అందరి రైతులకు చేస్తే 15 లోపు నేను రాజీనామా చేస్తాను అని అన్నాడు. వాట్ ఎవర్ ఆయన ఆ ప్రామిస్ ఏదైతే చేశాడో, నేను రాజీనామా చేస్తాను అని, అక్కడే గేమ్ స్టార్ట్ అయింది. రాజకీయ చదరంగం నీట్ గా ఆడాడు హరీష్ రావు గారు. ఎందుకంటే ఆయన ఈయన రెవెన్యూ ఫినాన్స్ మినిస్టర్ గతంలో. సో ఫినాన్స్ మినిస్టర్ ఆయనకు తెలుసు పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఇంపాసిబుల్ ఏంటిది. మనం ఆల్రెడీ రైతు భరోసా కింద డబ్బులు ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీ ప్రతి నెల 5,000 రూపాయలు ఎకరానికి వస్తుంటే నువ్వు బయటకు వెళ్ళి అప్పు చేయాల్సిన నెసెసిటీ ఏముంటుంది? 2 ఏళ్లలో 2 లక్షలు అప్పు చేస్తే నీ అప్పు నేను తీర్చే కన్నా నీకు ముందలే నేను పైసలు ఇస్తున్నాను. అప్పు చేస్తే నేను కట్టేది సాయమే చేస్తా. అది చెప్పకుండా వీళ్ళు ఇచ్చేయడంలో హరీష్ రావు ఆ పాయింట్ క్యాచ్ చేసి దాని మీద కరెక్ట్ గా స్టాండ్ తీసుకొని ఆయన రాజీనామా చేస్తానడం వల్ల ఇంత గందరగోళం. వీళ్ళు మొత్తం లాక్ అయిపోయారు, ప్రతి చోట ఇరుక్కుపోయి ఉన్నారు. ఇరుక్కుపోయి ఈ రాజకీయం చేతగాక, అంటే వీళ్ళంతా పాత మూసలో ఉన్నారు. 2000 సంవత్సరం ముందల ఏదో రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన రాజకీయమే అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ వచ్చి మొత్తం గేమ్ చేంజ్ చేసి పడేసింది కదా. కేసీఆర్ మొత్తం గేమ్ ప్లాన్ ని చేంజ్ చేసి పడేశాడు. వీళ్ళకి ఆట ఆడటం వస్తలేదు. ఇంకొకటి ఏంటంటే హైడ్రా తీయడం వల్ల మాకు చాలా లాభం జరిగిందండి. ఎందుకు చెప్పనా, ఇన్ని రోజులు 10 సంవత్సరాలు కేసీఆర్ ఫామ్ హౌస్, కేసీఆర్ ఫామ్ హౌస్ అనేసి ప్రజలకు ఒక తప్పుడు సంకేతం ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఎంత చోటా మోటా డీలర్లకు, బడా నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు ఎంత మందికి ఫామ్ హౌజులు ఉన్నాయి, చెరువుల దగ్గర కట్టుకున్నారు, ఎంత అత్యాధునిక హంగులతోటి, గోల్ఫ్ కోట్లతోటి, రేసు వాటిలన్నిటితోటి కట్టుకున్నారు అనేది జనాలకు అందరికి తెలిసిపోయిందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్ళి పండు ముసలుల వరకు తెలిసిపోయింది. కేసీఆర్ గారి మీద ఏదైతే మాయని మచ్చ ఉన్నదో ఆ మచ్చ మొత్తం తుడుచుకొట్టుకుపోయింది. ఆయన ఏం చేసినా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలి. ఆయనని ఏదో రాజకీయంగా ఈయన నీచుడు అని చూపెట్టడానికి ప్రయత్నాలు చేసిండు. కానీ అన్ని ఏమైతున్నాయి అంటే ఆయనకు భూమరంగ అయిపోయి ఆయనకే కొడుతున్నాయి. ఇగో ఇదంతా ఒక పిఆర్ స్టంట్, ఈయన డైవర్షన్ పాలిటిక్స్. ఏంటంటే పాలన చేతగాక, పరిపాలన మీద అవగాహన లేక ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. ఒక భాష రాదు, ఒక సంస్కారం లేదు, సంస్కారహీనుడు ఆయన అని నిరూపించుకున్నాడు. మళ్ళా తెలంగాణ ప్రజలు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా ఎందుకురా మీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినాము, ఎందుకు తెలంగాణను ఆగం చేసుకుంటున్నాము అని ప్రతి రైతన్న, నిరుద్యోగి, చిన్న చితక పిల్లలు, ఆడవాళ్ళు అందరూ అనుకుంటున్నారండి. ఇప్పుడు ఇదే విషయము, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభావం ఉండబోతుందా? ఎందుకుంటదండి, డెఫినెట్ గా ఉంటది. అందుకే కదా ఎలక్షన్లు పెట్టకుండా జాప్యం చేస్తున్నాడు. ఎన్ని రోజులు అయిపోతుంది సర్పంచ్లై? ఇప్పుడు వాళ్ళ దృష్టిలో రైతు రుణమాఫీ సక్సెస్ అయింది, ప్రభుత్వ పాలన సక్సెస్ అయింది, 6 గ్యారంటీలు సక్సెస్ అయినాయి అంటే వాళ్ళ భావన చెప్తున్నా. వాళ్ళు రేపొద్దున సక్సెస్ అవ్వలు పెడతారు, మేము అసలు దిగ్విజయంగా అన్ని పూర్తి చేసి. ఇప్పుడు తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే సుప్రీం అండి. వాళ్ళకేమో ఢిల్లీ వాళ్ళు సుప్రీము, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నాడు. ఇక్కడ